ఉమ్మడి ప్రకాశం జిల్లా గిద్దలూరు కందుకూరు టీడీపీలో అసమ్మతి రాజుకుంది. గిద్దలూరు కందుకూరు సెగ్మెంట్స్లో అసంతృప్త నేతలు పోటీకి సిద్ధమయ్యారు. గిద్దలూరు నుంచి టీడీపీ అభ్యర్థిగా ముత్తుమల అశోక్ రెడ్డిని ప్రకటించింది అధిష్టానం. కూటమి నుంచి రెబల్ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు జనసేన నేత ఆమంచి స్వాములు. ఇప్పటికే అనుచరులతో సమాలోచనలు చేశారు ఆమంచి స్వాములు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా కందుకూరు టీడీపీ అభ్యర్థిగా ఇంటూరి నాగేశ్వరరావును ప్రకటించింది అధిష్టానం. టీడీపీ రెబల్ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు ఇంటూరి రాజేష్. కందుకూరు సీటు కోసం గట్టిగా ప్రయత్నాలు చేశారు. అధిష్టానం టికెట్ విషయంలో మార్పులు చేయకపోతే ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తామని అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికే కందుకూరు నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు రాజేష్.